అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ధనపరమైన సమస్యలు ఉన్నటువంటి వారు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ చిన్న దీపాన్ని లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించినట్లయితే వారి సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా పొందేందుకు పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయడం అందరికీ కుదరదు. కనుక చిన్న చిన్న రెమెడీస్తో కేవలం ప్రతిరోజు పెట్టే దీపంలో ఈ చిన్న మార్పును చేసుకోవడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ దీపాన్ని వెలిగించడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈరోజు మీకు వివరంగా తెలియజేస్తాను. ఇందుకోసం మనము మామూలుగా వాడేటువంటి దీపారాధన కుందులు, అవి ఇత్తడివైనా వెండివైనా ఏవైనా పర్వాలేదు. ఒకవేళ ఇవేవీ లేనట్లయితే మట్టి ప్రమిదలను కూడా ఈ దీపారాధన కోసం వాడవచ్చు. ఈ దీపాలలో ఉంచేందుకోసం ఒత్తులను, నూనెను, పసుపు, కుంకుమ, అక్షింతలను సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా పూజకు ముందుగానే పూజకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోవడం వలన ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజను పూర్తి చేసుకొనవచ్చు. ఈ దీపానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు లవంగాలు. ఈ లవంగాలు మొగ్గతో కూడుకున్నవై ఉండాలి. మొగ్గలు లేకుండా ఉండేటువంటి లవంగాలను ఉపయోగించకూడదు. మనం ఒక దీపాన్ని వెలిగించేటట్లయితే రెండు లవంగాలను, రెండు దీపాలను వెలిగించేటట్లయితే నాలుగు లవంగాలను మనం తీసుకోవాలి. మనం సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి దీపారాధన కుందులకు చక్కగా పసుపు కుంకుమలను ఉంచి అలంకరించాలి. అలంకరించినటువంటి దీపారాధన కుందులను ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆ పళ్ళెం కూడా ఇత్తడిది కానీ వెండిది కానీ అయి ఉండాలి. స్టీలు పళ్ళాన్ని వాడకూడదు. ఆ పళ్ళాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకున్నటువంటి దీపారాధన కుందులను ఆ పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాన్ని మనము సూర్యోదయానికి ముందే వెలిగించాలి, లేదా సాయం సంధ్యా సమయంలో కానీ చేయాలి. అంతేగాని 6 గంటలు, అంటే ఉదయం 6 గంటల తర్వాత కానీ సాయంకాలం 6 గంటల తర్వాత కానీ చేసినట్లయితే ప్రయోజనం అనేటువంటిది ఉండదు. కనుక తప్పకుండా సూర్యోదయానికి ముందే లేదా సాయం సంధ్యా సమయంలో చేయాలి. సిద్ధం చేసుకున్నటువంటి దీపారాధన కుందులలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ ఉంచాలి. మనం నిత్య దీపారాధనలో ఏ నూనెనైతే ఉపయోగిస్తామో ఆ నూనెను ఉంచితే సరిపోతుంది. తరువాత ఈ విధంగా 2 ఒత్తులను కలిపి 1 ఒత్తిగా చేసి ఒక్కొక్క దీపారాధన కుందునలో వేసుకోవాలి. కొంతమంది 3 ఒత్తులను కలిపి కూడా వేస్తారు. వారి వారి పెద్దలు ఎలా అయితే ఆచరిస్తారో అదే విధంగా ఒత్తులను వేస్తే సరిపోతుంది. ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను ఏకహారతితో వెలిగించాలి. ముందుగా 1 అగరు ఒత్తులను వెలిగించుకొని ఏకహారతిని వెలిగించాలి, లేదా అగ్గిపులతో కూడా ఏకహారతిని వెలిగించవచ్చు. నేను ఇక్కడ 1 అగరు ఒత్తులను వెలిగించి ఆ 1 అగరు ఒత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతి సహాయంతో దీపాలను వెలిగిస్తున్నాను. ఈ దీపారాధనకు పెద్దగా నియమాలు ఏమీ లేవండి. ఒక్క దీపమైనా వెలిగించవచ్చు, రెండింటినైనా వెలిగించవచ్చు. కాకపోతే సూర్యోదయానికి ముందే ఈ దీపాలను వెలిగించాలి, లేదా సాయం సంధ్యా సమయంలో వెలిగించాలి. దీపాలను వెలిగించిన తరువాత దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ, అక్షతలు, పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా పువ్వులతో అలంకరించిన తరువాత మన మనస్సులోని కోరికను, మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందిని అమ్మవారికి విన్నవించుకుంటూ ఒక్కో దీపంలో 2 లవంగాలను ఉంచి అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఈ దీపాలను వెలిగించిన తరువాత మనకు వచ్చినటువంటి లక్ష్మీ స్తోత్రాలన్నింటినీ చెప్పుకొనవచ్చు. ఇదే విధంగా 41 రోజుల పాటు సూర్యోదయానికి ముందు కానీ సాయం సంధ్యా సమయంలో కానీ ఈ దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకు కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనపరమైన సమస్యలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం, అష్టైశ్వర్యాల కోసం ఎటువంటి ఖర్చు లేనటువంటి ఈ దీపాన్ని అమ్మవారి ముందు నమ్మకంతో, నియమ నిష్ఠలతో వెలిగించి అష్టైశ్వర్యాలను పొందుతారని
పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.